తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భ దినోత్సవం సందర్భంగా శాదన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ జెండాను ఎగరవేసిన కేశంపేట్ ఎంపీపీ రవీందర్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, జడ్పీటీసీ వెంకటరామరెడ్డి, ఎంపీపీ ఇద్రీస్, మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, కౌన్సిలర్లు ఈగ వెంకటరామరెడ్డి, కానుగు వంతయ్య, చెట్ల నరసింహ, టీఆర్ఎస్ నాయకులు రాజవరప్రసాద్, శరత్ కృష్ణ, కమ్మరి హరికృష్ణ, రాఘవేందర్ రెడ్డి, ఉమాప్రసాద్, రాఘవేందర్, అనూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఎంతో సంతోషపడే దినం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, రాష్ట్ర సాధన తర్వాత కూడా రాష్ట్ర ఆర్థిక పురోగతి ఏ విధంగా ఉండాలి, ఆర్థిక మన రైతుల సంక్షేమం మీద ఏ విధంగా దృష్టి పెట్టాలి, ఎప్పుడే కానీ సాగునీరు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏదో కొద్దిగా నీళ్ళిస్తే దాన్ని చేసుకునే రోజులు ఉన్న నుండి ఈరోజు కోటి పైన ఎకరాలకు సాగు చేయడం, అదేవిధంగా ఈరోజు ఏ ఊర్లో చూసినా రైస్ కానీ వడ్లు కానీ, మరియు ఈ కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు ద్వారా సాగునీరు వచ్చి ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఇంచుమించు కరోనా టైంలో కూడా 3-4 రాష్ట్రాలకు మనము రైస్ను పంపిణీ చేసే స్థాయిలో మనం ఉన్నామంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పాత ఇప్పుడున్న కొత్త ఆంధ్రప్రదేశ్ కానీ కొన్ని రాష్ట్రాలకే రైస్ పండిస్తారనే పేరుండేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా రైస్ పండించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉంటుందని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల ఈరోజు మన పాత పాలమూరు జిల్లాలో కూడా 3 ప్రాజెక్టులు ఇట కంప్లీట్ అయినాయంటే మన కూడా పాత పాలమూరు జిల్లాలో వలస జిల్లా కాకుండా ప్రతి రైతు సంతోషపడే విధంగా మన ముఖ్యమంత్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు దురదృష్టవశాత్తు ఈ కరోనా ప్రభావం ఉన్నది. కరోనా ప్రభావంలో కూడా మన రైతులందరూ సుభిక్షంగా మంచిగా ఉన్నారు కాబట్టి ఈ కరోనా మరింత తొందరలోనే పూర్తిగా నాశనం అయిపోయి మన తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మన టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ అదేవిధంగా షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 14వ వార్డు కౌన్సిలర్ బచ్చలి నరసింహ, 15వ వార్డు కౌన్సిలర్ మానస యాదగిరిలు మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి తన చేతుల మీదుగా టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు మరియు 15వ వార్డు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, మరి ఈ పార్టీ పుట్టి 20 సంవత్సరాల గడువులో మరి 70 సంవత్సరాల డెవలప్మెంట్ జరగడం, మరి ప్రాజెక్టులు కానీ మరి అన్ని విషయాల్లో మన కేసీఆర్ గారు ఎన్నో డెవలప్మెంట్లు చేయడం, మరి ఈ తెలంగాణను ప్రపంచంలోనే అత్యంత ముందుకు తీసుకెళ్ళి ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మరి కేసీఆర్ గారు మరో తెలంగాణ గాంధీగా ఉండడం, మరి అందరికీ కూడా గాంధీ తత్వాన్ని మరి తెలంగాణ అభివృద్ధికి చేయడంలో కేసీఆర్ గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు పార్టీలకు అందరికీ కూడా వాళ్ళకు ఎంతో తెలంగాణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ముందుకు తెలంగాణ ఎంతో డెవలప్ అవుతాయని ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవము 2001వ సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతున్నది. 20 సంవత్సరాల్లో గతంలో 2001లో పార్టీ ఏర్పడ్డప్పుడు ఉద్యమ నేత అయిన కేసీఆర్ గారు తెలంగాణని ప్రకటించినప్పుడు అందరూ అవహేళన చేసిండే. అయితే ఈ 20 సంవత్సరాల్లో తెలంగాణను సాధించి ప్రాంతీయ పార్టీల్లో దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీల్లో ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అంటే ఇంతకాలం మనుగడ చెందిన ప్రాంతీయ పార్టీల్లో తెలంగాణ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటని గర్వంగా చెప్పుకోవచ్చు. దీనికి కర్త కర్మక్రియ అయిన కేసీఆర్ గారు, ఆయన తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణకు ఒక గాంధీ మహాత్ముని లెక్క, మహాత్మా గాంధీ ఎట్లనో దేశానికి తెలంగాణకు గాంధీ లెక్క కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక
గత 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కేవలం ఒక 5 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత కేసీఆర్ గారిది అలాగే ఈ పార్టీ అభివృద్ధికి తోడ్పడిన కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు ఇలా కేసీఆర్ గారి కుటుంబం వాళ్ళందరికీ మరియు పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినం తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన రోజు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 15వ వార్డులో జెండా ఆవిష్కరణ దినోత్సవం జరుపుకున్నాము అలాగే మా మున్సిపల్ చైర్మన్ గారు అలాగే 14వ వార్డు కౌన్సిలర్ పచ్చల నరసింహన్న గారు ఆద్వర్యంలో జెండా ఆవిష్కరణ ప్రోగ్రామ్ జరిగింది ఎఫ్సిఎన్ సంస్థ వారి ఆద్వర్యంలో ఫాదర్ శ్రీవారెడ్డి 150 మంది మున్సిపల్ పరిషత్ కార్యకర్తలకు నిత్యావసర సరుకులను మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ సమక్షంలో మున్సిపల్ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది అయితే మీడియాతో మాట్లాడుతూ ఫాదర్ శ్రీవారెడ్డి తమ స్నేహితులు అమెరికాలో నివసిస్తున్నారని వారు ప్రాజెక్ట్ మిషన్ ఇండియా ద్వారా మరియు జర్చలలోని సెంట్ పాల్స్ స్కూల్ సహకారంతో మున్సిపల్ చైర్మన్ కోరిక మేరకు ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని వారు అన్నారు అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసే పనులను కొనియాడారు మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ ఎఫ్సిఎన్ సంస్థ వారు ఇప్పటికీ దాదాపు 1500 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారని అదేవిధంగా తన కోరిక మేరకు ఫాదర్ శ్రీవారెడ్డి 150 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు ఈరోజు మన ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఫాదర్ శ్రీవారెడ్డి గారు మరి అదేవిధంగా థామస్ గీతా గారు మరి ఇంతకుముందు కూడా పట్టణంలో 1500 ప్యాకెట్లు వంచడం మరి ఈ చిన్ని మా మున్సిపాలిటీ కార్మికులకు కూడా ఆ రోజు తక్కువ ఉంటాయి సార్ అనగానే శ్రీవారెడ్డి ఫాదర్ గారికి చెప్పి మన ఆయన మన పెద్ద మనసుతో మన కార్మికులకు అందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు ఇవ్వడం మరి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు బాగుండాలి మన కరోనా వ్యాధి నుంచి మనందరినీ కూడా బాగుండాలని మనకి ఎక్కడ కూడా ఈ వ్యాధి సోకకుండా పట్టణంలో నిరంతరం మీరు కృషి చేయడం మున్సిపాలిటీ వారికి ఇలాంటి పెద్ద మనుషులు మనకు ఇంకా అండదండలు అందులో ఆశీర్వాదాలు ఉండి మనందరికీ కూడా కరోనా వ్యాధిలో పడకుండా మీరందరూ పట్టణాన్ని శుభ్రపరుస్తున్నందుకు ఈ ఎంకరేజ్మెంట్ మరి మీరు పట్టణంలో ఎంతోమంది ఎంకరేజ్మెంట్ అందరూ బాగుండాలని పట్టణం బాగుండాలి వాడ బాగుండాలి అందరూ బాగుండాలి మున్సిపాలిటీ ప్రజలు బాగుండాలని వీళ్ళందరూ కోరడం మరి అదేవిధంగా ఈ నిత్యావసర వస్తువులు ఇచ్చినందుకు ఫాదర్ గారికి మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకు మున్సిపాలిటీ వారికి మనకి ఇలాంటి ప్రోత్సాహం ఇస్తే పట్టణం ఇంకా అభివృద్ధి చేసుకుంటాం పారిశుద్ధ్యంలో మీరు కూడా శ్రద్ధతో మన ఈ మీ ఇల్లును ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో పట్టణాన్ని అలా శుభ్రంగా ఉంచడం మీది గొప్పతనం మీ అందరి గొప్పతనం ఈ కరోనా నివారణ నుంచి మన మున్సిపాలిటీ కార్మికులను దేశవ్యాప్తంగా అందరూ కూడా గౌరవిస్తున్నారు ఈ గౌరవం మీకు ఎప్పటికీ ఉంటుందని మరి ఈ గౌరవపరంగా మీరు ఎప్పటికీ కూడా ఇలాగే కష్టపడి మరి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కష్టపడి మీ ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా చూసుకొని మాస్కులు ధరించి మీరు పట్టణాన్ని మంచిగా నీట్గా ఉంచాలని కోరుకుంటూ మరొకసారి ఫాదర్ గారికి ధన్యవాదాలు సహాయము అనేది మా స్నేహితులు అమెరికా దేశంలో ఉన్న మా స్నేహితులు ప్రాజెక్ట్ మిషన్ ఇండియా అదేవిధంగా మా స్కూలు జడ్చల్లో సెంట్ పాల్ స్కూల్ ఉంది అదేవిధంగా ఇక్కడ మరేరాణి స్కూల్ ప్రక్కన సెంట్ ఆంథనీ మిషన్ చర్చ్ కూడా ఉంది మరి ముఖ్యంగా మా స్నేహితుల సహకారంతో ఈ యొక్క చిన్ని మీకు ఈ యొక్క నిత్య వస్తువులను రోజువారీ వస్తువులను ఒకరోజు లేకపోతే ఒక వారంగా మీకు మంచి భోజనం చేసేందుకు గాను ఈ యొక్క సహాయాన్ని మా స్నేహితుల ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను అదేవిధంగా మిస్టర్ నరేందర్ గారు శ్రీ నరేందర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఈ యొక్క అవకాశాన్ని మాకు దయచేసినందుకు వారి సహకారంతో ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ఈ విధంగా మేము సహాయం చేసినందుకు మేమెంతో సంతోషపడుతూ ఉన్నాం
దీనికి ఇన్స్పిరేషన్ ప్రోత్సాహము అనేది ఎఫ్సిఎన్ ఆశ్రమము డాక్టర్ గీత మరియు సామాస్ రెడ్డి వీరిద్దరూ వీరి సహకారంతో మరియు వీరి ప్రోత్సాహంతో నేను కూడా ఏదో చిన్న చేసి చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఈ విధంగా ఈ యొక్క అవకాశాన్ని ఈ సాయం సమయాన నరేంద్ర గారు మున్సిపల్ చైర్మన్ గారు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి అందరము ఈ విధంగా దేవ ఈ చిన్న 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 కార్యక్రమాలు చేసినా కానీ సహాయం చేసినా కానీ ఎంతగానో ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది మీరు కూడా ఈ యొక్క టౌన్లో ఈ మున్సిపాలిటీలో కూడా మీ యొక్క పనులు అనేవి ఇంకా మీరు మిమ్మల్ని కూడా ఈ విధంగా గౌరవించడము అనేది కూడా ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి ఇది అంతయు దేవుని కార్యము కాబట్టి సరే మనం అందరం కూడా ఆశించాల్సింది మన యొక్క ఈ చిన్న పనుల ద్వారా ఇక మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇక్కడ ఈ మన మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో మన దేశంలో ఈ యొక్క కరోనా వైరస్ అనేది తొందరగా అది పరిసమాప్తం అయితే బాగుంటుంది అని మనం అందరము ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఆ దేవుడి యొక్క చర్వ ద్వారా ఆశీర్వాదాల ద్వారా అందరం కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఇంకా ముందు ముందు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు మనం అందరం కూడా చెప్పలేము కాబట్టి ఇంకా ఇటువంటిది ఇంకా వ్యాపించకుండా త్వరితగతిన వైరస్ అనేది మన నుండి మన దేశం నుండి ప్రపంచం నుండి దూరమయ్యే విధంగా మనం అందరం ఆశించుదాం కాబట్టి మన యొక్క మన దేవుల కోసం మన దేవుల కోసం వారికి దేవుల ద్వారా ఇటువంటి అనుగ్రహాన్ని వారికి మంచి ఆరోగ్యాన్ని మరణ కుటుంబాలతో సంతోషంగా ఉండి అటువంటి అవకాశాన్ని వారందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా మిమ్మల్ని నేను ఎంతగానో సో అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా కష్టం ఇటువంటి పనులు చేయాలన్నారు రోజువారీగా ఎందుకంటే వీధులు శుభ్రం చేయాలి మిగతావన్నీ శుభ్రం చేయాలి అన్నీ కాబట్టి మీరే గొప్ప మీరే గొప్పవారు ఎందుకంటే ఇంత మిగతా మాలాంటి వాళ్ళందరము మీ యొక్క సహాయాన్ని అందుకుంటున్నాం కాబట్టి కాబట్టి మీరందరూ కూడా సరే ఈ సమయంలో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మీరందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలి కాబట్టి అదే మేము ఆశించేది కాబట్టి మీరు చేసే ఈ యొక్క కార్యాలు అనేవి మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి చేతులైతే మీ అందరికీ మీరు ఈ యొక్క పనులు చేస్తూ ఉన్నందుకు ఈ మున్సిపాలిటీలో మీ యొక్క సహాయాన్ని అందిస్తున్నందుకు వందనాలు చెప్తూ ఉన్నాను అదేవిధంగా నరేంద్ర గారికి వారు మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క చిన్న కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు గాను అవకాశం ఇచ్చినందుకు వారికి మిగతా వాళ్ళందరికీ కూడా జర్నలిస్టులు ఉన్నారు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు వీరందరికీ ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా మేము మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా షాద్నా నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాలలో జెండా ఆవిష్కరణ జరిపిన ఆయా గ్రామాల సర్పంచులు, అదేవిధంగా మండలాల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకోవడం చాలా దురదృష్టకరంగా ఉంది అని వారు భావించారు. అదేవిధంగా మండలాలలో అందరూ ప్రతి ఒక్కరూ అనవసరంగా బయటికి రావద్దని, మాస్కులు శానిటైజర్లు తప్పక వాడాలని, కరోనా మహమ్మారిని నివారించడానికి ఇవే మార్గాలు అని అందరికీ సూచించారు. ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షుడు పెంటనల యాదయ్య ఆధ్వర్యంలో 1500 మంది పిల్లలకు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసిన టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు క్రాంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ సత్యనారాయణ గారు హాజరయ్యారు.
ఇంతకుముందు కూడా రెండు నిత్యావసర వస్తువులు 600 మందికి 600 కుటుంబాల నుంచి చేయడం జరిగింది. మళ్ళీ మొన్న 45,000 గుడ్లు సుమారుగా 40,000 గుడ్లు 1200 నుంచి 1800 ట్రైల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు 3,000 బ్రెడ్ ప్యాకెట్లు ఇంటికి 2 చొప్పున ఒక్కొక్క ఇంటికి 3 అంటే కుటుంబ సభ్యులను బట్టి 3. ఈ సేవలు కరోనా బంద్ ఈ లాక్డౌన్ అయిపోయే వరకు కూడా నేను కొనసాగిస్తా. ఇది దేశంలో పుట్టినందుకు నా వంతు సహాయం, నేను నా ఊర్లో పుట్టినందుకు నా వంతు సహాయం నేను చేస్తున్నా. ఈరోజు 3 కాలనీలు ఎస్సీ కాలనీలో మరియు ఇక్కడ గ్రామ పంచాయతీ జీపీ రోడ్ సైడ్ తర్వాత నారాయణగూడ అలాగే నారాయణగూడ అవతల బైపాస్ అవతల కూడా ప్రతి ఇంటికి ఈరోజు 2 లేదా 3 చొప్పున బ్రెడ్ ప్యాకెట్లు అందజేయడం జరుగుతుంది. దినోత్సవం రోజు మన మండలాధ్యక్షుడు వెంటనల్ల యాదగిరి అన్న నాయకత్వంలో క్రాంతిరెడ్డి గారు ఈరోజు ఇక్కడ చిన్నపిల్లలకు పోషక ఆహారం లభించాలనే ఉద్దేశంతో తన వంతు నేను సైతం కరోనాలో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు తల్లులందరూ కూడా నేను సైతం అని ఆయన కోరుతూ ఈ గ్రామంలో బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు కూడా మేము మరొకసారి పొత్తూరు ప్రజలందరికీ అదేవిధంగా కాంతిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాస్తవానికి కూడా ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండొద్దని ఎమ్మెల్యే గారి ఆదేశం, పార్టీ ఆదేశం. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా ఎగిరేసి అధ్యక్షునితో ఇప్పుడు జెండా ఎగిరేపించి అక్కడి నుంచి ఈ కార్యక్రమం ఉందనగానే ఇంత మంచి కార్యక్రమం అవకాశం లభిస్తుంది. మనం కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములమై మనం కూడా కొంత రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ 100,000 కోట్ల రూపాయలు ఈరోజు అవి 0తో సమానమైపోయినాయి. ఏదైతే సేవాభావం, సేవా ఆలోచన విధానం ఉన్న ఏ వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేసే సందర్భం ఇది. వాస్తవానికి కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వం సందర్భం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. ఈ పరిస్థితులలో కూడా ఎవరైతే సహాయం చేయాలి, నా ప్రజలకు పేదలకు అనే ఆలోచన ఉంటుందో వాళ్ళు ఈ సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆశిస్తూ ఎమ్మెల్యే గారి ఆదేశం కూడా పార్టీ అధ్యక్షునికి మాకు చాలా క్లియర్గా ఉన్నది. ఎక్కడైతే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందు వరుసలు వెన్ను తట్టాలని మా ఎమ్మెల్యే గారు మాకు ఆదర్శంగా నిలిచి తన కూడా ఈ టైంలో కూడా నిరంతరంగా పర్యటిస్తూ మాకు ఆదేశించడం జరిగింది. ఈరోజే కాదు, లాక్డౌన్ ఎత్తివేసే వరకు, కరోనా పారిపోయే వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముందుండి అందరికి వెన్నంటే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కూడా ఈ ఒక్కటి కాదు, రెండు కాదు, 100,000 వేల మంది కుటుంబాలకు ఈ సేవ అందజేస్తున్నందుకు మరొకసారి కూడా ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో కాంతిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు బాణార్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన చర్చల్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.